అందరికీ నమస్కారం. ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆర్సెట్టి రాజమహేంద్రవరం వారిచే బ్యూటీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ పొందినటువంటి విద్యార్థులు వారి అభిప్రాయాలని వారి మాటల్లో చెప్తారు. ఈ వీడియోలో మీరు చూడండి. నా పేరు సుజాత అండి. నేను బొమ్మ నుంచి వచ్చానండి. ఇక్కడ ఆంధ్ర బ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఫ్రీగా శిక్షణ ఇస్తున్నారని తెలిసిందండి. నాకు చాలా బాగుందండి. ఇక్కడ మాకు మరి భోజనం కూడా పెట్టి మమ్మల్ని చాలా కేర్ తీసుకున్నారండి. మాకు సార్ ఆంటీ అందరూ కూడా మాకు కేర్ తీసుకున్నారని చెప్పడం కూడా మాకు బ్యాంకింగ్ కోసం అయితే ఏం తెలియదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా విషయాలు చాలా స్కిల్స్ కూడా నేర్పించారండి. ఇక్కడ మెయిన్ మాకు బ్యూటీషియన్లో అయితే మేడం కృష్ణవేణి మేడం గారు మాకు చాలా అండి ఈ ప్రాక్టికల్ గా ఏంటి మాకు ఇచ్చే నోట్స్ ఏంటి చాలా పర్ఫెక్ట్ గా క్లియర్ గా ఉందండి. మాకు చెప్పింది ఏంటి వెంటనే బాగా అర్థం చేసుకోగలండి. అందరం చాలా బాగా నేర్చుకున్నామండి. నాకు చాలా సాటిస్ఫై అయ్యేదండి. నేను నేర్చుకున్నందుకు 1 మంత్ కోర్స్ లో అయితే ఇవన్నీ నేర్పించారు. నాకైతే బయట అయితే ఎక్కడని మేము డబ్బులు ఇచ్చి నేర్చుకున్నా సరే మాకు ఇంత పర్ఫెక్ట్ రాదండి. మేము నేర్చుకోలేము కూడా ఇంత అంటే 30 రోజుల్లో ఈ కోర్స్ నేర్చుకోలేమండి. బయట అయితే మాకు ఇంకా 3 మంత్స్ 4 మంత్స్ పడుతుంది కానీ ఇవన్నీ కూడా చెప్పరు. కానీ మేము ఇక్కడ ఒక 1 మంత్ లో మేము చాలా నేర్చుకున్నామండి. బాగుందండి. నేనైతే ఇప్పుడు చేయగలుగుతానండి. చాలా ప్రొడక్ట్స్ కోసం కూడా నాకు తెలిసింది. ఇదివరకు అయితే నాకు క్రీమ్స్ కోసం కానీ ఏమి అసలు ఏంటి బ్యూటీషియన్ కోసం అయితే నాకు ఏం తెలియదు. ఇప్పుడైతే నాకు చాలా విషయాలు తెలిసాయండి. నేను చాలా సాటిస్ఫై అయ్యానండి. నాకు చాలా బాగా నాకు కూడా నచ్చింది. అక్కడ ఈ ఆంధ్ర బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో అయితే నేర్చుకున్నందుకు నాకు చాలా సాటిస్ఫై అయ్యానండి. నేను ఇంకా చాలా మందికి కూడా చెప్దామని అనుకుంటాను ఈ విషయం. థ్యాంక్ యూ అండి. నా పేరు లక్ష్మి అండి. నేను పిక్కుల గ్రామం నుంచి వచ్చాను ఇక్కడికి. నాకు ఒకరు చెప్తే ఇక్కడ ఫ్రీగా కోర్సు తీరుతున్నారని నాకు ఒక విషయం చెప్తే నేను అది తెలుసుకొని ఇక్కడికి నేర్చుకోవడానికి నేను వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యూటీషియన్ అంటే ఏదో తెలియని వాళ్ళు కూడా ఇక్కడ పూర్తిగా వర్క్ నేర్చుకుని బయటకు వెళ్ళొచ్చండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తెలుసుకున్నాను. ఏంటంటే నేను బయట అమౌంట్ ఇచ్చి నేర్పే వాళ్ళు కూడా వీళ్ళు అలాగా చెప్పరు. నేను ఇక్కడ గాల్వానిక్ మిషన్ గురించి నేర్చుకున్నాను, హైపర్పిగ్మెంట్స్ మిషన్ గురించి నేర్చుకున్నాను, వాటర్ మోస్ గురించి నేర్చుకున్నాను. అలాగే స్టీమర్ అన్నది నాకు ఒకటే తెలిసింది. ఇక్కడ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూల్డ్ స్టీమర్ హాట్ స్టీమర్ కూడా ఉంటుందని కూడా నాకు తెలిసింది. హెడ్ మసాజ్ పెట్టే స్టీమర్ కూడా ఉంటుందనే విషయం నాకు తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. నేను ఈ ఒక్కటి బయట నేను బుక్ పెట్టుకొని నేర్చుకోగలను అనేసి అనిపిస్తుంది. నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఆంధ్ర బ్యాంక్ స్వయం ఉపాధి సంస్థకు నమస్కారం. నా పేరు రోజా అండి. నేను వ్యాంకీ నుంచి వస్తున్నాను. అప్పుడే నేను ఈ కోర్స్ నేర్చుకుందామని మిగర్స్ నుంచి ట్రై చేస్తున్నానండి. అయితే బయట 30,000 40,000 అని అడుగుతున్నారు. అంటే నేర్చుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే బయట అంత పెట్టుబడి పెట్టి నేర్చుకోవడం కన్నా ఇక్కడ ఇలాగ నేర్పుతున్నారు, గ్రామీణ స్వయం ఉపాధిలో నేర్పుతున్నారు, బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళు ఉంటే చెప్తే నేను ఇక్కడికి వచ్చానండి. వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత మా ఫ్యాకల్టీస్ అయితే మాకు చాలా బాగా చెప్తున్నారండి. నేర్చుకున్నదైతే చాలా ఉంది. గ్రామీణ అభివృద్ధిలో మాకు మేము నేర్చుకోవడానికి ప్రతి మెటీరియల్ కూడా వీళ్ళే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ మేము బాగా యూజ్ చేసుకుని నేర్చుకోవడానికి కూడా మాకు మా మేడం బాగా నేర్పించి ప్రతి విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. నేను నేర్చుకున్నదైతే చాలా ఉందండి. ఇక్కడ బయట నుంచి నేర్చుకున్న దానికి దీనికి ఇక్కడ చాలా తేడా అయితే ఎక్కువ ఉంటుందండి. రంగపేట మండలం చెట్టు గ్రామం నుండి వచ్చానండి. నా పేరు జయలక్ష్మి. నేను ఇంటి దగ్గర టైలరింగ్ చేసుకుంటున్నాను. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత అంతా టౌన్ వెళ్ళి బ్యూటీ పార్లర్లో కొంచెం మేకప్ అది అవునా చూసాను. టౌన్ వరకు వెతుకు వెళ్ళనివ్వడం మనమే సొంతంగా బ్యూటీషియన్గా మారితే బాగుంటుంది కదా అని బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నాను. బయటకు వెళ్ళడితే ఈ కోర్స్ నేర్చుకోవడానికి 20,000 అడిగారండి. అంత అమౌంట్ పే చేసి నేర్చుకోవాలంటే మేము నేర్చుకోలేమండి. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ నుంచి మా పక్క అంతా చెప్తే విన్నాను. ఇన్స్టిట్యూట్ వాళ్ళే సంప్రదిస్తే రామ్మా అన్నారు. అంటే నాకు కొంచెం స్టడీ ఏది తక్కువ సార్ నేను ఇన్స్టిట్యూట్ అవుతానని అడిగానండి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు అడిగానండి. చాలా రాయడం తెలుగు బాగా మాట్లాడితే చాలా మాట్లాడారు. ఇంతటి బట్టి ఇంకా నాకు ఒక ధైర్యం వచ్చింది. బ్యూటీషియన్గా కూడా వచ్చాను. నా ధైర్యం వచ్చింది. కోర్సు నేర్చుకున్నామండి. చాలా బాగా నేర్పించారు కృష్ణ మేడం గారు. అది చేయడం వాళ్ళకి ట్రీట్మెంట్ ఫేషియల్ వీటి గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇంత
మంచిగా చెప్తారని నేను అసలు అనుకోలేదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడ నేర్చుకున్న తర్వాత అనిపిస్తుంది పిల్లల్ని నేను నేర్చుకున్నది కాకుండా మా చుట్టుపక్కల పిల్లలను కూడా ఇక్కడ పంపించవచ్చు అని అనుకుంటున్నానండి. మంచి బ్యూటిషియన్గా స్థిరపడాలనుకుంటున్నాను. నా కుటుంబానికి నేను ఒక భరోసా అవ్వాలనుకుంటున్నాను. సంబంధించిన ఈ ఆంధ్ర బ్యాంక్ గ్రామీణ అభివృద్ధి సంస్థకి ధన్యవాదాలు. సార్, సార్ మీటింగ్ కోసం నేను వాళ్ళు వచ్చాను. అప్పుడు ఆ మీటింగ్లో ఇలా కోర్సులు నేర్పుతున్నారని విన్నాను. అందుకనే వేరే వాళ్ళకి నేను నేర్చుకోవడానికి వచ్చాను. చాలా బాగుందండి ఇక్కడ ఫ్రీ బ్యూటిషియన్ గురించి చాలా మంది చెప్పారు. ఫ్రీ కోర్సు ఇప్పుడు బయట నేర్చుకుంటే 30,000 అడిగాను. అయినా అక్కడికి వెళ్ళడానికి వేరే వాళ్ళ పల్లెటూరు కదా, మాకు గమ్మని వెళ్ళడానికి వెళ్ళకూడదు అనుకున్నాను. సార్ చెప్పారు ఇక్కడ బాగుంటుందమ్మా, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందన్నాను. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి సంస్థకు వచ్చాను నేను బ్యూటిషియన్ కోర్సు నేర్చుకోవడానికి. ఇలా వేరే వాళ్ళకి రావడం హాస్టల్ ఫెసిలిటీ ఉంది, హాస్టల్లో ఉన్నాను. ఫుడ్ అయితే చాలా బాగుందండి, ఫెసిలిటీ బాగున్నాయి మాకు కూడా. రికార్డు ప్రకారంగా మాకు ఎలా నేర్చుకోవాలి అనేసి మొత్తం అంత రికార్డు తయారు చేయాలని వెళ్ళము. దాని చూసి నేర్చుకోవడం చాలా బాగుంది. మేము ఈ కోర్సు నేర్చుకుని బయట ఎలాగా వెళ్ళి మేము అలా స్టార్ట్ చేసుకోవాలి కోర్స్ అనేది చాలా బాగా మాకు నేర్పించారండి. మా కాన్ఫిడెంట్ మాలో ఉంది, మేము పెట్టగలం అనేది ఉన్నదండి మాకు. మేము మా కాళ్ళ మీద నిలబడి బయట ఎలాగా మేము బిజినెస్ చేయగలం అనేది మాకు బాగా చెప్పారు. మేము బాగా చేయగలమనే నమ్మకం కూడా మాకు ఉందండి. మేము గ్రామీణ ఉపాధి సంస్థ మేనేజ్మెంట్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. లలిత, నేను చోడవరం గ్రామం రామసుందరపాల మండలం నుంచి వచ్చాను. నాకు బ్యూటిషన్ కోర్స్ అంటే చాలా ఇష్టం. నేను దూరం నుంచి వస్తాను, ఇక్కడ రాలేనని ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుందేమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్టర్ సార్ అన్నారు హాస్టల్ సదుపాయం కూడా ఉందమ్మా, ఇక్కడ హాస్టల్లో ఉండొచ్చు అని చెప్పారండి. హాస్టల్లో నేను హాస్టల్లోనే ఉంటున్నాను. ఇక్కడ క్యాంటీన్ ఫుడ్ నుంచి మాకు మధ్యలో స్నాక్స్ అంతా చాలా బాగుంది. మేము 1 రూపాయి ఖర్చు పెట్టలేదు, అంతా ఫ్రీగానే నేర్చుకుంటున్నాము. ఇక్కడ మంచిగా బ్యూటిషన్ కోర్స్ నేర్పుతున్నారు మేడం. ప్రాక్టికల్గా చూపించి మాకు చేస్తున్నారు. దానివల్ల మాకు కోర్స్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది. లైట్ నేర్చుకున్నాం, బేసిక్ నేర్చుకోవడానికి 15,000-20,000 అలా అడుగుతున్నారు. కానీ ఇక్కడ మాకు ఫ్రీగా నేర్పించి ప్రాక్టికల్స్ చేయించడం వల్ల మాకు చాలా ఈజీగా వచ్చింది. శిక్షణ అనంతరం మేము ఇక్కడ సర్టిఫికెట్ పొందుతాము. ఆ సర్టిఫికెట్ ద్వారా మేము బ్యాంక్ నుంచి రుణం పొందుతాము, మా స్వయంగా ఉపాధి కల్పించుకుంటాము. ప్రకాశించిన గ్రామీణ ఆంధ్ర బ్యాంక్ ధన్యవాదములు. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ అంతా వస్తుందనే ట్రైనింగ్ ఇస్తారండి. ఒక బ్యూటిషియనే కాదు, చాలా రంగాల్లో ఇక్కడ యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ బ్యూటిషియన్ ఫ్యాకల్టీని. ఒక్కొక్క కోర్సులోని 32-35 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఉంటారండి. వీళ్ళందరికీ చాలా అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ఉచితంగా కిట్స్ కూడా ఇస్తాము. ఇంకా వీళ్ళు ఈ 30 రోజుల కోర్సులు మేము చెప్పే టాపిక్స్ అన్నీ కూడా ఐబ్రోస్, పెడిక్యూరు, మ్యానిక్యూరు, ఫేషియల్స్ ఈ యువతకి బాగా అందుబాటులో ఉండేలాగా మంచి బ్రైడల్ మేకప్లు ఇలా అన్నీ నేర్పిస్తామండి. వీటన్నిటికీ కూడా ఇక్కడ ఈ సంస్థ వాళ్ళే, ఈ బ్యాంక్ వాళ్ళ సంస్థ వాళ్ళే, ఆంధ్ర బ్యాంక్ సంస్థ వాళ్ళే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారండి ఉచితంగా. ఈ 30 డేస్ కూడా వీళ్ళందరూ ఇక్కడే హాస్టల్లో ఉండి నేర్చుకుంటారండి. చాలా చిన్న చిన్న గ్రామాల నుంచి వస్తారు. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకుని ఉపాధి లేని వాళ్ళు కూడా ఉంటారండి. 8th నుంచి కూడా వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళని ఇక్కడ తీసుకుంటాము. ఇంకా ఒకసారి పీజీ చేసిన వాళ్ళు కూడా వస్తే వాళ్ళని అడుగుతామండి, ఎందుకు అంత చదివి ఇక్కడికే వచ్చేయించుకున్నారు అంటే బయట చదివిన జాబులు కొత్తగా ఉన్నాయండి. ఆడవాళ్ళం కదా, మేము బయటకు వెళ్ళి జాబులు చేసినా కొన్ని చోట్ల మేము దాన్ని ఫేస్ చేయలేకపోతున్నామండి. మాకున్న ప్రాబ్లమ్స్ని పల్లెటూరులో ఉండి చదువుకుని వెళ్ళినా ఉద్యోగం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మేము ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. ఈ పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంటి దగ్గరే ఉండి మన ఇంట్లోనే ఇంటిని మిస్ అవ్వం, అలా అత్త మమ్మల్ని భర్తని పిల్లల్ని అందరినీ చూసుకుంటూనే ఇంట్లోనే చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళని చూసుకుంటేనే మనం డబ్బు సంపాదించుకోవచ్చు, మన కాళ్ళ మీద మనం నిలబడచ్చు అని అనుకుంటారండి అని చెప్పారు అందరూ. ఇప్పుడు ఈ 30 రోజుల కోర్సులో కూడా వీళ్ళన్నీ బాగా నేర్చుకున్నారండి.
నేను కూడా వెళ్ళి మంచిగానే చెప్పాను. వాళ్ళు ఇప్పటి వరకు నిన్నటితో మేకప్ అయిపోయిందండి, క్లాసులు కూడా కంప్లీట్ అయ్యాయి, మంచిగా ఎగ్జామ్ కూడా జరిగిందండి. ఈ శిక్షణ అనంతరం వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఇస్తామండి. ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు స్వయం ఉపాధి పొందగలుగుతారండి. ఈ సర్టిఫికేట్ ఇచ్చి వీళ్ళని ఈ సంస్థ వదిలేదండి. వీళ్ళకి అవసరమైతే బ్యాంకు రుణ సదుపాయాన్ని అందిస్తూ ఉంటాను. ఒక 2 ఇయర్స్ వరకు వెళ్ళి ఫాలో అప్ చేస్తూ ఉంటాం. ఏమైనా ఇక్కడ నేర్చుకుని వెళ్ళారు, ఏం చేస్తున్నారు అని చెప్పి 2 మంత్స్ ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాం. ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే కనుక ఈ సంస్థ వాళ్ళు ఆర్థిక సహాయం అంటే బ్యాంక్ రుణాల ద్వారా ప్రభుత్వం రిలీజ్ చేసే పిఎంఈజీ ఇలా చాలా రుణాలు ఉన్నాయండి, ఇవన్నింటినీ కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్తారండి ఆంధ్ర బ్యాంక్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సంస్థ. చాలా మంది సక్సెస్ అయ్యారండి. ఇక్కడ 3 మంత్స్లో 4 మంత్స్లో బ్యాచ్ అవుతుంది. అందరూ ఎంటర్ప్రెన్యూర్గా మంచిగా సెలెక్ట్ సక్సెస్ అయిన వాళ్ళు బ్యాచ్ జరుగుతుండగా వాళ్ళు వచ్చి కూడా వీళ్ళకి ఇన్స్పిరెన్స్గా నిలబడి చెప్తుంటారండి. అంతా బాగుంటుంది. ఈ అవకాశాన్ని ఈ గ్రామీణంలో ఉన్న వాళ్ళందరూ కూడా, మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ ఉచితంగా అందిస్తున్న ఈ అన్ని రంగాల్లోని జాయిన్ అవ్వమని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను. సంప్రదించాలనుకునేవారు ఇక్కడ ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు.